దాని వల్ల మీరు చాలా నష్టపోయేవాళ్ళు. తర్వాత అందరి నియమా వచ్చి కొంతవరకు ఉపయోగపడింది. కానీ ఆ రోజు నేను ఆయన దగ్గరికి వెళ్ళి కర్ణాటక బార్డర్లో హెచ్ఎల్సీల నిండు రావడం లేదు, మీరు డబ్బులు ఖర్చు పెట్టలేకపోతే రాష్ట్ర ప్రభుత్వం మా రాష్ట్ర ప్రభుత్వం మేమే ఇస్తాం, డబ్బులు ఇచ్చిన తర్వాత మీరు మోడర్నైజ్ చేయండి, సుజావుగా మాకు రావలసిన నీళ్లు మాకు పంపించమని నేను కోరాను. దానికి కూడా ఆయన ఒప్పుకున్నాడు, కొంత పని కూడా జరిగింది, అని వదిలేశారు. ఈరోజు ఏం జరుగుతా ఉంది, ఆ కాలువ పనులు పూర్తి కాల. రెండోది పైన ప్రాజెక్టులు కడుతున్నారు, అడిగేవాడు లేడు. కృష్ణా పైన కూడా ప్రాజెక్టులు కట్టారు, అడిగేవాడు లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. నా ఆలోచన ఒకటే, రాష్ట్రంలో పై రాష్ట్రాల్లో ఉండే ప్రాజెక్టులపైన మన హక్కులు ఏవైతే ఉంటాయో మనకు రావాల్సిన న్యాయమైన నీటి కోసం పోరాడవలసిన అవసరం ఉంది. ఇది మన హక్కు, దానికోసం తప్పకుండా పోరాడతాం. అదే సమయంలో పోరాడుతూనే ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలంటే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. గోదావరి నీళ్లు నదుల అనుసంధానం ద్వారా పోలవరం కట్టుకొని తద్వారా అన్ని ప్రాంతాలకు నీళ్లు తీసుకొస్తే అది శాశ్వత పరిష్కార మార్గం. ఈ విషయంలో నేను ఆ రోజు మీరు చూస్తే పోలవరాన్ని 72% పూర్తి చేశాం. అది సెంట్రల్ ప్రాజెక్ట్, అది బైఫర్కేషన్ యాక్ట్లో మనకి ఇచ్చినటువంటి వస్తుంది. అలాంటి ప్రాజెక్ట్ 72% చాలా లిటిగేషన్స్ ఉన్నాయి. దాంట్లో ల్యాండ్ అక్విజిషన్లో లిటిగేషన్, పునరావాసం లిటిగేషన్, అవన్నీ కూడా పరిష్కారం చేసి కడాన నేను ఈవెన్ కాంట్రాక్టర్ కూడా సరిగా పనిచేయకపోతే కేంద్రంతో మాట్లాడి ఏవైతే అందులో కొన్ని న్యూ టెక్నాలజీస్, డయాఫామ్ వాల్, అది భూమి కింద డయాఫామ్ వాల్ని, ఎందుకంటే ఆ పొరలన్నీ నీళ్ళు వెళ్ళిపోతాయి కాబట్టి లూజ్ పొర సాయిల్ ఉందంటే దానికి డయాఫామ్ వాల్ కూడా 2 సీజన్లో పూర్తి చేశాం. కాఫర్ డ్యాములు కానీ, స్పిల్వే కానీ అన్ని ప్రాజెక్టులు పూర్తి చేశాం. అదే తెలుగుదేశం పార్టీ ఉండుంటే 2000 జూన్కి పోలవరం పూర్తయి నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టేవాళ్ళం. ఇతను వచ్చాడు, రివర్స్ టెండర్ అన్నాడు, టెండర్లు మార్చాడు, కాంట్రాక్టర్ని మార్చాడు, ఆఫీసర్లు ట్రాన్స్ఫర్ చేశాడు. కడాన ఈ యొక్క ఆలస్యం వల్ల డయాఫామ్ వాల్ కొట్టుకొని పోయింది, కాఫర్ డ్యాములు ఇదైపోయినాయి. కడాన వీళ్ళు కట్టిన గైడ్ బండ ఒకటి కడితే సపోర్టింగ్ కోసం అది కూడా కూలిపోయే పరిస్థితికి వచ్చింది. అంటే ఎంత దారుణం చేశాడంటే రాష్ట్రానికి ఒక ద్రోహం చేశాడు పోలవరాన్ని ముంచేసి. మీకు అనిపిస్తుంది పోలవరం నాకే సంబంధం లేకుండా రైతాంగానికి అనిపించదు, కానీ ఆ పోలవరం పూర్తయి గోదావరి నీళ్లు బనకచర్లకు వస్తే రాయలసీమ జిల్లాలకే కాకుండా ఉత్తరాంధ్ర వంశధార వరకు నీళ్లు వారే పరిస్థితి వచ్చేటివి. ఇలాంటి దుర్మార్గం అని అంటే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు చైతన్యవంతులైతే తప్ప నేను ఎన్ని చెప్పినా కూడా తీరి అవుతుంది. ఎందుకు నేను అడుగుతున్నానంటే కులాలు, మతాలు, ప్రాంతాలు పేర్లు చెప్పి ఇలాంటి దుర్మార్గులు రాజకీయం చేసి మోసాలు చేసి ప్రజల్ని మభ్యపెడుతూ వాస్తవాలు ప్రజలకు తెలియకుండా దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. ఆ ప్రక్రియ ఈరోజు మనం చూస్తున్నాం. తెల్లవారితో నిద్రలేస్తే ఎక్కడొకటి ఇక్కడ దాడి, అరాచక శక్తులు విజృంభించే పరిస్థితి వచ్చింది. తప్పకుండా మీరు అడిగిందానికి ఒకటి హామీ ఇస్తున్నా, పైనుండే ప్రాజెక్టులు మన హక్కులను కాపాడు కోసం పోరాడాలి. అదే మరి గోదావరి నీళ్లు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. థ్యాంక్ యూ. సార్ నమస్కారం. సార్ జబ్రాన్, ముందుగా మా కళ్యాణ దుర్గం ప్రాంతానికి వచ్చినటువంటి మాన్యసీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మా నియోజకవర్గం తరఫున, రైతాంగం తరఫున, మహిళల తరఫున, బలహీన వర్గాల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మీ 73 సంవత్సరాల రాజకీయ జీవితంలో 40 సంవత్సరాలు భారతదేశ నిర్మాణానికి మీరు ఉపయోగపడినారనేది ఈ ప్రపంచానికి తెలిసిన సత్యం సార్. ఎందుకంటే మీరు తీసుకున్నటువంటి ఆ నిర్ణయాత్మకమైన నిర్ణయాల వల్లే మీరు ముఖ్యమంత్రి కాకముందు 30,000 కోట్ల లోపల బడ్జెట్ ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రం
ఈరోజు 4 లక్షల కోట్ల పైసలకు ఆదాయంతో రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెంది అంది 2 లక్షల కోట్లు మన రాష్ట్రం 2 లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రం 4 లక్షల కోట్ల బడ్జెట్ కి ఈరోజు ఈ రెండు రాష్ట్రాలు వస్తుందంటే మీకు ఉన్నటువంటి దూరదృష్టి ప్రజలపైన ప్రజాస్వామ్యంపైన వ్యవస్థలపైన మీకు ఉన్నటువంటి నమ్మకానికి మనందరూ కూడా కరతాళ ధ్వనులతో ఒకసారి సారికి కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వ్యవస్థ ఈరోజు సార్ నిర్మించినటువంటి నిర్మాణం వల్లనే ఈరోజు ఈ రాష్ట్రం ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా ముందు తీసుకొని పోయే పరిస్థితికి వచ్చింది. దానికి ఎగ్జాంపుల్గా రాయలసీమలో పగతో ఉన్నటువంటి గ్రామాలన్నిటి కూడా పగలను ఒక పక్క కృష్ణా జలాలతో ఆర్పుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ ఈ నేల తల్లినంత కూడా, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రపంచంలో భూమి ఆధారిత లేకుండా ఏ పరిశ్రమ కూడా మనకు జాలదు కాబట్టి దాన్ని మీరు సృష్టించి సంపదను సృష్టించి భవిష్యత్ తరాలకు అందించినటువంటి చరిత్ర సార్ మీది. అందుకే ఎగ్జాంపుల్గా ఈరోజు అనంతపురం జిల్లా అనంతపురం జిల్లా కియాలో ఎక్కువ మందికి అవకాశాలు చూడాలి చెప్పేసి అనంతపురం జిల్లా ఈరోజు కియా ఫ్యాక్టరీ నెలకు 500 కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వానికి ఆదాయం వస్తాం సార్. సంవత్సరానికి 6400 కోట్లు, 2 సంవత్సరాలకి మీరున్నప్పుడు 12400 కోట్లు వస్తుంది. ఇదంతా కూడా భవిష్యత్ తరాలకు అందించినటువంటి చరిత్ర కాబట్టి. ఇంకొకటి రైతాంగం తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ సార్, ఎందుకంటే ఈ ఫర్టిలైజర్ల ఉత్పత్తి విపరీతంగా కాస్ట్తో కూరుకున్నటువంటి అయిపోయింది సార్. ఎందుకంటే ఒక పక్క ఇప్పుడు ఉన్నటువంటి ఈ నీరు చెట్టు ఇది ఏదైతే అంశం ఉందో కేంద్ర ప్రభుత్వంలో నరేగా అవన్నీ కూడా రైతులకు అనుసంధానం చేసి రైతుల యొక్క ఉత్పత్తిని రంగానికి కాస్ట్ తగ్గించే విధంగా భవిష్యత్తులో మీరు చేయాలని మా అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఇప్పుడు కూడా ప్రభుత్వాలు అనేటివి సంపద సృష్టించే మార్గాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవసాయం బాగా జరిగితే రైతులకు ఆదాయం పెరుగుతుంది, రైతు ఆదాయం పెరిగితే తద్వారా ప్రభుత్వానికి కూడా ఆదాయం పెరుగుతుంది. రైతు దగ్గర కొనుగోలు శక్తి ఉంటే నిత్యావసర వస్తువులపైన అన్నింటిపైన ఖర్చు పెడతాడు. ఖర్చు పెట్టినప్పుడు కొంత ట్యాక్సేషన్ రూపేణ ప్రభుత్వానికి వస్తుంది. అదే మరిగా ఇండస్ట్రీ పరిశ్రమలు వస్తే తద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఎవరైతే నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు వస్తాయి. ఏ రాష్ట్రం కానీ ఏ దేశం కానీ ఇండస్ట్రీస్ లేకపోతే ఆ దేశంలో ప్రగతి ఉండదు. మూడోది సర్వీస్ సెక్టర్. ఈరోజు సర్వీస్ సెక్టర్ కూడా అంతే. ఈ రెండు అభివృద్ధి అయితే సర్వీస్ సెక్టర్ ఆటోమేటిక్గా అభివృద్ధి అవుతుంది. భవన నిర్మాణాలు, రోడ్లు వేయడం, లేకపోతే ఎలక్ట్రిసిటీ, లేకపోతే ఐటీ, ట్రేడింగ్, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. షాపులు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. మీరు చూశారు దీనికి అన్నిటికి కూడా మళ్ళా ప్రధాన కారణం నీళ్లు. కియా మోటార్ వచ్చిందంటే చెన్నై కాంపిటీషన్లో ఉన్నారు, బెంగళూరు కాంపిటీషన్లో ఉన్నారు, గుజరాత్ కాంపిటీషన్లో ఉన్నారు. అనంతపురకు అడ్వాంటేజ్ ఏంటంటే బెంగళూరు ఎయిర్పోర్ట్. ఆ ఎయిర్పోర్ట్ కర్ణాటక రాష్ట్రానికంటే ఎక్కువ అడ్వాంటేజ్ ఉండేది అనంతపురకు ఉంది, నేషనల్ హైవే కూడా ఉంది. అయితే వాళ్ళకు నీళ్లు కావాలి. వాళ్ళు ఒకటే అడిగారు నన్ను, మీ ప్రభుత్వం పైన మాకు నమ్మకం ఉంది, మీరు ఏ చేసినా ఒక పద్ధతి ప్రకారం సమర్థవంతంగా ఉంటుంది, నీతివంతంగా ఉంటుంది, ఎక్కడ ఇబ్బందులు ఉండవు, కానీ నీళ్లు నడిదేస్తారంటే తీసుకొచ్చేసాం. దానివల్ల ఈరోజు ఆ ప్రాంతమే బాగుపడింది. ప్రభుత్వానికి ఒక 500 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇలాంటి ప్రాజెక్టులు వస్తే ఆ రోజు హైటెక్ సిటీ వచ్చినప్పుడు ఇదే మరిగా హైదరాబాద్ మొత్తం బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వచ్చింది. మిత్రుడు చెప్పిన వాటి వాస్తవం. భవిష్యత్తులో ఇవన్నీ చేయాల్సిన బాధ్యత, చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. థ్యాంక్ యూ. ఎవరు అడిగారు? హలో, ఎవరికి ఎవరికి మైక్ ఇస్తారు వాళ్ళకి ఇవ్వండి సార్. మేము భూ నిర్వాసిత పోరాట కమిటీ నుంచి మేము 5 నెలల నుంచి పోరాడుతున్నాం సార్.
కానీ ఇప్పటి వరకు చీనీ పరిశ్రమకి ప్రకటించినారు సార్, మామిడి చెట్లకి ప్రకటించలేదు. ఇంకోటి ఏమంటే సార్, గత నెలలో జూలై 8వ తేదీ జగన్మోహన్ రెడ్డి వచ్చి మూడు రోజుల్లో మేము ప్రకటిస్తాము అన్నారు, కానీ ఇప్పటి వరకు ప్రకటించలేదు సార్. కానీ సార్, గడాపురం లిఫ్ట్ ఇరిగేషన్ మీరు ప్రకటించ చేసినారు కదా సార్, 9400 కోట్లతో, కానీ ఇప్పటి వరకు కాలువ డబ్బులు పడలేదు సార్. నువ్వేంటమ్మా, రైతువా? అవును సార్. కాబట్టి రైతుల్లో మీలో చైతన్యం లేదు కదా, మీరు అడగడం లేదు కదా. ఇది మీకు ఇచ్చిన హక్కు. మీ కళ్ళ ముందర నేషనల్ హైవేలో ఎక్విప్మెంట్ కనపడిస్తా ఉంది. ముఖ్యమంత్రి వచ్చాడు, వచ్చినప్పుడు ఒక వారంలో నేను చేస్తా అన్నాడు, మళ్ళా వెళ్ళాడు, ఎన్ని వారాలు అయినాయి, ఏమి పట్టించుకోలే. మీలో చైతన్యం వస్తే తప్ప వీళ్ళల్లో మార్పు రాదు. దీనికి మార్గం ప్రజా చైతన్యం. తప్పకుండా మీరు చెప్పింది నాకు అర్థమైంది. అది అయ్యే వరకు మీరు పోరాడండి, మీకు అండగా నేనుంటా. ఇంకా 4 నెలలే, జంబ్లీ ఎన్నికలు వస్తే 4 నెలలు, 5 నెలలు, లేకపోతే 6 నెలలు. తప్పకుండా రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే, న్యాయం చేయబోయేది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. థ్యాంక్ యూ. సార్, నా పేరు మణికంఠ సార్, మా దేవాలకొండ గ్రామం, కళ్యాణ మండలం సార్. దగ్గర పెట్టుకోవాలి. నేను ఒక యువ రైతుని సార్, మీరు కూడా ఇదే రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యవసాయ కుటుంబం సార్. మీరు ఎప్పుడైనా ఇటువంటి కరువు పరిస్థితులు కానీ లేదంటే సాగునీటి లేక పంటలు నష్టపోవడం కానీ మీరు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? అట్లా ఎదుర్కొంటే మీ అనుభవం